తిరుమల దేవస్థానంలో లడ్డూలో కూడా, లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులను కలిపారని కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు అభద్రతాభావంలో ఉన్నారు. ఈ 100 రోజుల పాలనలో ఆయన చాలా 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 మైనస్ దీంతో వెనకబడిపోయి ఉన్నారు. ఈ టైంలో జమిలీ ఎలక్షన్లు అనే మాట కొత్తగా వచ్చింది. ఈ జమిలీ ఎలక్షన్లు కనుక వస్తే 5 సంవత్సరాలు ఉండాల్సినటువంటి గవర్నమెంటు 1 సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఈ పరిస్థితి కనుక వస్తే ఇప్పుడు 100 రోజులకే జనాలు ఈ రకంగా ఆలోచిస్తే, ఈ 1.5 ఇయర్లోనే మళ్ళీ ఎలక్షన్లు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే అప్పుడు ఈయన పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించుకొని, ఆయన 45 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి చాణుక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వేసిన ఎత్తి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసంఖ్యాకమైనటువంటి మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి, తద్వారా ఈ హిందువులందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేలా చేసి, ఆ 1.5 ఇయర్లో రావాల్సినటువంటి ఒకవేళ వస్తే ఆ ఎలక్షన్లకి సన్నద్ధం అవటం కోసం, హిందువులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయటం కోసం చేసినటువంటి ఒక పన్నాగం ఎత్తుగడే ఈ తిరుపతి లడ్డు, దానిలో జరుగుతున్నటువంటి ఇది. అయితే దీనిలో కూడా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, తప్పు జరిగిందా జరగలేదా, మంచా చెడ ఒకవేళ జరిగితే ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇదన్నీ ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, ఆకాశంలో ఉన్నా సరే, అరెస్టు చేయాల్సిందే, లోపల పెట్టాల్సిందే. తప్పుడు ఎవడ జరిగినా, ఎవడు ఒక భారతీయుడిగా ఒక హిందువుగా పొద్దున్నే దేవుడికి నమస్కారం పెట్టుకొని పూజ చేసుకుంటేనే కానీ బయటికి రాలేని వ్యక్తిని నేను. రెండోది, సంవత్సరంలో ఒక్కరోజు ఒక్క నిమిషం అవకాశం వచ్చినా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆయన మొహాన్ని ఒక్కసారి కల్లార పైనుంచి కింద దాకా చూసి ఆ లడ్డూని ప్రసాదంగా ఇంత ముక్క దొరికినా అది నోట్లో వేసుకొని వెంగమాంబ అన్నప్రసాద శిబిరం దగ్గరికి వెళ్ళి అన్నప్రసాదాన్ని వెంకటేశ్వర స్వామి పెట్టిన ప్రసాదంగా భావించి అదే మహాపుణ్య కార్యక్రమంలాగా, అది తింటేనే నా జీవితం ధన్యమవుతుంది అనుకునేలాగా ఆలోచించే ఒక సగటు హిందూ మనిషిగా, ఒక సగటు భారతీయుడిగా, సగటు ఆంధ్రప్రదేశ్ వాదిగా నేను కోరుకునేది ఏంటి, తప్పు గనక జరిగి ఉన్నట్టయితే అది ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, జైల్లో పెట్టి తీరాల్సిందే, తగిన శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇది లేకపోతే, అక్కడ తప్పు జరగకపోతే అప్పుడేంటి? దీనికి ఎవరిని నష్టపెట్టాలనుకొని మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ రకంగా? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి? ఏది చూసి మీరు చెప్పారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు అక్కడ తప్పు జరిగింది అని మీకేదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే, ఆ లడ్డు ప్రసాదంలో పలానా ఏదో కలిసింది అనేది మీకేమన్నా వస్తే, ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సినటువంటి ప్రాథమిక కర్తవ్యం, ఫస్ట్ పాయింట్ ఏంటి? దాని మీద ఎంక్వైరీ వేయటం. ఆ ఎంక్వైరీ వేసిన దాని మీద మీకు తప్పు ఉందని కమిటీలు ఏదన్నా, విజిలెన్స్ కమిటీలు కానీ ఇంకోటి కానీ ఏమైనా తేల్చినాయా? ఆ తేలిస్తే దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు ఎవడెవడున్నాడో వాటిని అరెస్ట్ చేయటం. అసలు క్వాలిటీ రిపోర్ట్ అనేది మీ దగ్గరికి వచ్చిందా రాలేదా? అక్కడ సప్లై చేసేటువంటి నేతిలో జంతు కళేబరాలకు సంబంధించినటువంటి కొవ్వు, ఆ కొవ్వు ఆయన డైరెక్ట్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జంతు కళేబరాలకు సంబంధించిన కొవ్వు నెయ్యిలో మిక్స్ అయ్యేది ఏంటి? జనాలు భయపడతారేమో ఈ మాట నేను మాట్లాడితే. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్న పాయింట్ని నేను చెప్పడం కోసం మాత్రమే చెబుతున్నా. నేతిలో కలిసిపోయి నెయ్యి ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలో కలిసిపోయేటువంటి అవకాశం ఒక పంది కొవ్వులోనే ఉంది. పంది కొవ్వుని నేతిలో కలిపేస్తే నేతిలోనే ఉంటుంది. అది చూస్తే, అది టెస్ట్ చేస్తేనే తప్ప, ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేస్తేనే తప్ప, లేకపోతే తెలియదు, మనం చూస్తే మాత్రం నేతిలో కలిసిపోతుంది. ఇటువంటి అంటే ఆయన చెప్పదలుచుకున్నది దీనిలో పంది కొవ్వు కలుస్తోంది అని అంటే, ఒక సగటు హిందువుగా, ఒక సగటు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, భారతదేశంలో మీ ఇలవేల్పు ఎవరు అని అంటే, మాకు వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు అని చెప్పుకునేటువంటి భారతీయులు, హిందువుల్లో 80% హిందువులు మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునే వాళ్ళందరి మనోభావాల్ని దెబ్బతీసినట్టే భావించాలా అక్కర్లేదా? మీరు చేయాల్సిన పని ఎంక్వైరీ చేయించడం,
ఆ టెస్ట్ రిపోర్టులు చూడటం. మీరు ఎప్పుడెప్పుడు టెస్ట్ చేశారు ఆ నెయ్యిని? గతంలో ఎప్పుడన్నా టెస్ట్ చేశారా చేయలేదా? ఇప్పుడే టెస్ట్ చేశారా? ఇప్పుడు టెస్ట్ చేస్తే వచ్చినటువంటి రిపోర్ట్కి ఎవరు బాధ్యులు? నేను గతంలో రాత్రి మొన్న విన్నాను, మొన్న వీళ్ళు టెస్ట్ చేసిన రిపోర్టు జూలైలో చేసినట్టుగా, జూలైలో టెస్ట్ చేసినట్టుగా, జూలైలో గవర్నమెంట్లో ఉన్నది ఎవరు, అక్కడ అధికారులు ఎవరున్నారు, దాని మీద బాధ్యులను ఎవరిని చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఇది ఎవరు చూడాలి? గతంలో ఎప్పుడన్నా టెస్ట్ చేసినట్టుగా మీ దగ్గర ఆ టెస్ట్ రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకుని గతంలోనే ఇట్లా కలిసినట్టుగా మీ దగ్గర ఏమన్నా రిపోర్ట్ ఉందా? నిన్న ఒక టెస్ట్ రిపోర్టు నిన్న టీవీల్లో చూస్తున్నాను నేను, ఒక టెస్ట్ రిపోర్టును చూపించి ఇదిగో అది కలిసినట్టుగా చెబుతున్నారు. ఈ టెస్ట్ రిపోర్టు ఇక్కడది కాదు, గుజరాత్లో వేరే కంపెనీకి సంబంధించినటువంటి వేరే నేతిని ఏదో టెస్ట్ చేస్తే అక్కడ వచ్చినటువంటి ఆ టెస్ట్ రిపోర్ట్ని దాన్ని తీసుకొచ్చి ఫేక్ రిపోర్టు, ఆ రిపోర్టుని తీసుకొని వచ్చి ఇక్కడ తిరుపతి దేవస్థానానికి పక్కన పెట్టి అంటించేసి ఇదే రిపోర్టు తిరుపతి దేవస్థానాన్ని అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నాను, తప్పు జరిగిందా జరగలేదా ఇది తేల్చాల్సింది ఎవరు? మీరే తేల్చాలి. దాన్ని ఎంక్వైరీ వేయండి, మాట్లాడండి, చూడండి, ఎంతటి వాడైనా సరే అరెస్ట్ చేసి అతలు పడేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎవరినైనా సరే ప్రపంచంలో బ్రహ్మదేవుడు కూడా ఈ పని చేసినా కూడా బ్రహ్మదేవుడు కూడా శిక్ష పడాల్సిందే. పంది కొవ్వుని తీసుకొచ్చి ప్రసాదాల్లో కలుపుతారా? ఒక్కడు తిరుపతి వెళ్ళొస్తున్నాను నేను అని అంటే, లేకపోతే తిరుపతి వెళ్తున్నాను నేను అని అంటే ఆంధ్రాలో ఉన్న భక్తులు అందరూ కూడా ప్రతివాడు అడిగేది ఏంటి, వచ్చేటప్పుడు కొంచెం ప్రసాదం తెచ్చిపెట్టండి, కొంచెం ఇంత ముక్కన్నా సరే అంటారు. అటువంటి ప్రసాదంలో పంది కొవ్వును కలిపారని చెప్పేసి మీరు ప్రచారం చేసి ప్రజల యొక్క మనోభావాల్ని, భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బకొట్టే విధంగా మీరు ప్రయత్నిస్తారా? ఇది గనక లేదు అని తేలితే దానికి శిక్ష ఎవరికేయాలి? ఇంతమంది కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినందుకు ఎవరికి శిక్ష ఇవ్వాలి? దీనికి మీరు శిక్షకే అర్హులు కాదా? ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి మీరు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటి? ఎంక్వైరీ చేయటం, తప్పారేటా తెలుసుకోవటం. తప్పైంది ఇది చేస్తున్నారు అనేది కనుక మీకు రిపోర్ట్ వస్తే దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, దానికి కారకులు ఎవరో అరెస్ట్ చేసేయండి. ఇది అంతర్గతంగా జరగాల్సిన మాటని ఏది జరగకుండానే జనాల ముందుకు వచ్చి మీ యొక్క ప్రాభవం తగ్గుతోంది అనేటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని, మీకు జనాల్లో పలుకుబడి తగ్గుతోంది అనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకొని, హిందూ ఓటర్ల మొత్తాన్ని జగన్ గారికి దూరం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి తెరలేపి హిందూ మనోభావాల్ని దెబ్బ కొట్టడం అనేది ఒక చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఇది దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో కూర్చొని ఆయన మీద అభాండాలు వేయటం అనేది, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడని నేనైతే అనుకోను. దీనికి తప్పు చేసిన వాడైతే శిక్ష పడి తీరాల్సిందే చట్ట ప్రకారంగా. వాళ్ళు తప్పు చేయలేదు అని అంటే దీన్ని హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు గాను, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతతో ఆడుకున్నందుకు గాను నీకు కూడా శిక్ష పడి తీరుతుంది. ఆ దేవుడు మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు, మిమ్మల్ని క్షమించడు. ఇది క్షమించరా అనేటువంటి పెద్ద ద్రోహం నేరం చేస్తున్నారు. తప్పైతే తప్పే, తప్పు చేసుంటే ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే, శిక్ష లోపల పడాల్సిందే. కానీ లేని దానికి, ఉందో లేదో తెలియని దానికి మీరు హిందువుల మనోభావాలతో ఆడుకోవటానికి ప్రయత్నించారు. దేవుడికి మాత్రం క్షమించడు. ఈ ప్రజలు ఈ రిపోర్ట్లు వస్తాయో రావో, ఎప్పుడు వస్తాయో, మీకు కావాల్సిన టైంలోనే విడుదల చేసుకుంటారో, అసలు రావో, మీ ఎలక్షన్లు అయిపోయేదాకా జనాల మనోభావాలతో ఈ రకంగానే ఆడుకుంటారో, ఈ జనాలు మర్చిపోతారేమో తెలియదు, కానీ దేవుడు మాత్రం దీన్ని మర్చిపోడు. ఖచ్చితంగా ఆయన యొక్క ప్రసాదంతోనూ ఆయన సన్నిధి గురించి, ఆయన గురించి, ఆయన పవిత్రత గురించి ఆడుకున్న వాళ్ళు ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టడు.